ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనోభావాలు జీలకర్ర ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. కేవలం మీ కిరకతలు పెట్టి నవ్వించి కవ్వించడానికే మా ఈ ప్రయత్నం. రే నువ్వు అర్జెంట్గా మా నరలకు ఇంటర్వ్యూ పెట్టు. ఏంటి నరలకు ఇంటర్వ్యూ కూడా వచ్చేసారా ఈరోజు నాతో మీతో మాట్లాడడానికి? అరే బాబర్ది ఈ వంకర మాటలే వద్దండి. ట్రోలర్స్ పెట్టిన నేమ్ నరలక్ అన్నమాట. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క, ఇన్నాళ్ళు సమ్మర్ హాల్ వేసుకెళ్ళావా? మంచి మంచి వాళ్ళనే దాటొచ్చింది దాన్ని. ఆఫ్ ట్రోల్ నువ్వెంత నాకు అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తాం. అంత ప్రేమ ఏంటక్క నాపై? నీకు వాల్యూ లేని చోట నేను అస్సలు ఉండను, ఎందుకంటే నాకు చాలా అంటే చాలా సెల్ఫ్ రెస్పెక్ట్. గుడ్లు తెచ్చు, గుడ్లు తెచ్చు. అంటే మిగతావి ఎవరు చూడట్లేదని చెప్పి డైలాగులు చెప్తున్నావా? నేను ఏం చేస్తున్నా చూస్తున్నా. యు నాటి, యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. మరి చూడొద్దు, నువ్వు చెయ్యొద్దు అని చెప్పి ఎందుకు కామెంట్లు వస్తాయి? మేము చచ్చిపోతున్నాము అని చెప్పి కామెంట్లు ఎక్కువ నీకు వస్తుంటాయి. మన దగ్గర నిజం ఉంది, నిజాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళు మళ్ళా ఇన్బాక్స్ లో ఏం పెడతానంటే అక్క నీ ఫ్యాన్. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? వేయించుకున్నా. ఏం మాట్లాడుతున్నారు ఆ పిచ్చి సన్నాసి? బాగుంది, మీరు కూడా వేయించుకోండి. వేయించుకున్నాడు ఏ పిచ్చి? ఏంటి బ్రో అంత మాట అన్నావు? వేయించుకున్నా. మంచి చేసిండు. పోనీ కక్కుతున్న కమండలో మంచి చేసిండు. నేను కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేయించుకుంటా. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివరి ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అన్న అయితే మస్తు చేసిండు, నాకైతే మస్తు నచ్చింది. నేను కూడా నెక్స్ట్ టైం వేయించుకుంటాను, ఆ వీడియో కూడా చూపిస్తాను. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కానీ ఇంత ట్రోలింగ్ చేస్తుంటారు నిన్ను, ఇంత వీడియోలు ఇలా గలీజీ తిడుతూ ఉంటారు. వాళ్ళకి లైక్స్ ఫాలోయింగ్ కావాలంట. అరే రే వచ్చి పని చెప్తారా రే భోజనికి? లైక్ కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఎన్ని వీడియోలు చేసినా వాళ్ళకి ఫాలోవర్స్ రావట్లేదంట. ఓహో నేను నాది వీడియో ట్రోలింగ్ చేసి వస్తున్నారంట. వచ్చిందండి వయ్యారి. బల్బు ఉండాలని సంబంధించింది చెప్పవా? బల్బు ఉండాలా? కానీ ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలి. ఒంట్లో పాన ఉండాలా? అది ఎలా కాపాడుకోవాలో, ఏ టాబ్లెట్ వేసుకోవాలో తెలిసి ఉండాలా. ఇప్పుడు బల్బు ఎందుకు ఉండాలా? కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు? చాలా తెలియనుడి. బల్బు ఉండాలంటే అదే ఏమీ అర్థం కాలేదు. కానీ ఒకటి చాలా ముదిరిపోయింది. ఐ మీన్ ఆ బల్బు కాదు. ఇది కొంచెం ఓవర్ గా అనిపించట్లేదా? డీసెంట్ గా ఉన్నానా నేను? అబద్ధాలు చెప్పడానికి కొంతమందికి ఎందుకు సిగ్గుండదో నాకు అర్థమే కాదు. ఎందుకు ట్రోలర్స్ మంచి మంచి సాంగ్స్ ని తీసి కూడా డబల్ మీనింగ్ చేస్తున్నారు? నన్ను కూడా పిలిచినందుకు థాంక్ యూ. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయ ఉంచి చల్లగా దీవించు తండ్రి.